లాస్ట్ 40 మినిట్స్ మూవీ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, చాలా స్లో. ఏదో స్టోరీ స్టార్ట్ చేస్తాడు, క్లైమాక్స్ ఒకటే మూవీ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్నల్ యాక్టింగ్ చాలా బాగుంది అన్న. యాక్టింగ్ ప్రకారం కొత్త స్టైల్ యాక్టింగ్ బాగుంది. ఆ వోకల్ లాంగ్వేజ్ అయినా అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అయినా ఏదో చాలా చెప్పిండు. హైలైట్ అంటే చిట్టు మల్లే సాంగ్, ఫియర్ ఫియర్ సాంగ్ బాగుంది. బీజిఎం కూడా ఓకే, కానీ బీజిఎం కొంచెం రిపీటెడ్ ఉంది. బీజిఎం ఇక మ్యూజిక్ కూడా అంత నాట్ గుడ్ అండ్ యావరేజ్. డిసప్పాయింటెడ్ అన్న జాన్వీ కపూర్. ఏవో 50 మినిట్స్ ఉంటుంది అన్న మ్యాక్సిమం మూవీలో. మూవీ మొత్తంలో 50 మినిట్స్ ఉంటుంది జాన్వీ కపూర్. ఏముంటుంది జాన్వీ కపూర్ చాలా అప్సెట్. జాన్వీ కపూర్ అయితే స్టోరీ అంటే నార్మల్గా అంటే రొటీన్ స్టోరీ అది ఏం లేదు. జస్ట్ కొంచెం సముద్రం గురించి ఉంటుంది అంతే. రవితేజ మూవీ ఎట్లా వచ్చింది సముద్రం గురించి అట్లనే ఇది కూడా అదే టైప్, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సముద్రం ఫైట్ చాలా బాగా తీసిన అన్న. ఆ ఫైటింగ్, ఆ వాటర్ లోపల షార్క్ రావడము, అది 3D ఉంటే కొంచెం మంచిగా ఉంటుండే. ఇట్ వాజ్ నైస్. సముద్రం ఫైట్ మొత్తం చాలా బాగుండే. సాంగ్స్ కూడా బాగుంటాయి. డైరెక్షన్ ఓకే అన్న. నచ్చిందంటే అబవ్ యావరేజ్ అన్న అంతే, అదే చెప్పచ్చు. చెప్పలేము అబవ్ యావరేజ్ అంతే. ఒక మిగతా కొంతమంది పీపుల్ మొత్తం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఒక 10 డేస్ తర్వాత దేవరా హిట్ చూసి వాళ్ళు కూడా తలలు పట్టుకొని సాటిస్ఫై. సినిమాకి దేవరా క్రెడిట్ ఎలా ఉందంటే ఇప్పుడు సినిమాకి ఎంతో కొంత కొంతమందికి నచ్చిన వాళ్ళకి కూడా ఇది హిట్ అయ్యి దేవరా క్రేజ్ ఇది అని NTR రేపు చూపిస్తారు 10 డేస్ తర్వాత. ఇప్పుడు ఈరోజు చాలా మందికి ఇది ఫ్యాన్స్ మాత్రం 100% ఇది బ్లాక్ బాస్టర్ అండి. మిగతా వాళ్ళకి మాత్రం ఇది కొంతమందికి నచ్చదండి. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఒక 10 డేస్ తర్వాత NTR ప్రాఫిట్ జోన్ లో సినిమా తీసుకొచ్చి నా స్టామినా ఇదని 10 డేస్ తర్వాత చూపించి తీరుతాడండి. వాళ్ళు నెంబర్ 1 అంటే కాదు, నెంబర్ 1 అంటే అందరిని బీట్ చేయాలి కదన్నా. ఇప్పుడు మన బాహుబలి కానీ కల్కి కానీ ఈ రికార్డ్స్ అనేది NTR టచ్ చేయటం కష్టం. లేదు ప్రీ సేల్స్ చేయటం వేరు, ఇక లాంగ్ రన్ లో చేయటం. లాంగ్ రన్ లో మాత్రం కల్కి చేయాలని కోరుకుంటున్నా, కానీ చేయదు. సినిమాలో అయినా ఎంట్రీ కావచ్చు, లుక్స్ కావచ్చు, యాక్షన్ ఫైటింగ్ అంతా బాగుంది బాగుందండి. NTR లో NTR చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. NTR యాక్షన్ కానీ లుక్ కానీ ఇంట్రొడక్షన్ కానీ చాలా ప్లస్ ఉందన్న. ఒక లాస్ట్ సాంగ్ తీసేసారు మేము చాలా ఎదురు చూసాం. కొరటాలు ఎప్పుడు దాకా ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం, కానీ ఒక మాస్ డైరెక్టర్ కానీ ఉండిపోయాడు. బిగ్గెస్ట్ అయితే అవలేకపోయాడు. సినిమాలో హైలైట్స్ ఏమనిపించాయి ఓవరాల్ గా? సినిమాలో NTR యాక్షన్ అంటే అండర్ వాటర్ సీక్వెన్స్ లో NTR చేసే ఫైట్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా ప్లస్ ఉందన్న. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక ఒక యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ మాత్రం ఒక మన ట్రాక్ సినిమాలో భయంకరమైన విలన్స్ ఎలా పెడతారు ఆ బీచ్లో ఆ సీన్ మాత్రం ఫైట్ సీన్ మాత్రం హైలైట్ ఉందన్న. లాస్ట్లో ఒక ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అందరూ బాహుబలి బాహుబలి లెక్క. ఇప్పుడు బాహుబలిలో కట్టప్పని ఎవరు చంపారు అనేది అది ఒకటి పెట్టి పార్ట్ 2 మీద హైప్ పెంచారు. ఇక్కడ సెకండ్ హాఫ్లో మాత్రం దేవరా చనిపోతాడని చెప్పారు. అప్పుడు దాకా దేవరా బతుకున్నాడని ఒక ఉన్న ఆడియన్స్కి ఒక్కసారిగా ఈ ట్విస్ట్ వీలవంగానే ఒకసారి షాక్ అయ్యారు. కానీ హూ ఎవరు చంపారు దేవరా, హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. ఈ ట్రెండ్ తోటే దేవరా 2 మీద హైప్ బాగా పెరిగిపోతుంది. జాన్వీ కపూర్ ఎక్కువగా కనిపించలేదు కనిపించలేదండి. ఫస్ట్ హాఫ్ అంతా 0, జాన్వీ కపూర్ అసలు కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ కనిపించిందా అనిపించింది. జస్ట్ ఒక సాంగ్ కోసం జాన్వీ కపూర్ తీసుకున్నారా? వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా ఏం వర్కౌట్ కాలేదు, అసలు ఏమీ సీన్స్ కనిపించలేదు వాళ్ళిద్దరి మధ్య కూడా. జస్ట్ ఏంటంటే ఒక సాంగ్ కోసం జాన్వీ కపూర్ తీసుకున్నారా అనిపించింది. బోరింగ్ కొన్ని మధ్య ఏంటంటే ఎవరైతే మాస్ ఆడియన్స్ ఇష్టపడతారో, మాస్ సినిమాలు ఇష్టపడతారో వాళ్ళకి ఎక్కడ లేకనిపించదు. మాస్ కాకుండా జనరల్ ఆడియన్స్ ఉంటారు కదండి, జనరల్ ఆడియన్స్ కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు కానీ వాళ్ళకి మధ్య మధ్యలో ఫ్లాగ్ అనేది బోరింగ్ అనేది పడుతుంది. వాళ్ళు కూడా ఒక 10 డేస్ తర్వాత ఇది హిట్ అవ్వగానే వాళ్ళు కూడా డౌట్ఫుల్గా ఉంటారండి ఎలా అయితే. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ చెప్పుకోదగ్గట టైం నార్మల్గానే ఉంది. యాక్టింగ్ పర్లేదు, అంటే డిసప్పాయింట్ అయితే చేయలేదు. మనం తోపు తురుమనే చెప్పే విధంగా యాక్టింగ్ ఏం లేదండి సైఫ్ అలీ ఖాన్. బెటర్